నమస్తే వెల్కమ్ టు మహాన్యూస్ యూటరస్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు ఆర్ఐఆర్ఎస్ టెక్నిక్ వల్ల లాభం ఏంటి ఐఎంఎస్ఐ టెక్నిక్ ఎప్పుడు చేస్తారు పాలిస్టైస్టిక్ కిడ్నీ వల్ల అనర్థాలేంటి ఆర్టిఫిషియల్ స్పెర్మటాలజిస్ట్ వల్ల లాభం ఏంటి ట్యూనరల్ సిండ్రోమ్ లక్షణాలేంటి ఈ విషయాల గురించి మనకు తెలియజేయడానికి రోబోటిక్ యూరాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ పదకొండు వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమల శ్రీధర్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అమ్మ సార్ చెప్పండి యూటరస్ ట్రాన్స్ప్లాంట్ అసలు ఎలా చేస్తారు మంచి ప్రశ్న ఎందుకంటే యూటరస్ అంటే గర్భసంచి మనం అనేక ట్రాన్స్ప్లాంట్ మాట్లాడుకున్నాం ఒకటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ ఆ తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంట్ వచ్చింది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు కానీ యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా అరుదుగా చాలా వింతగా అనిపిస్తుంది ఎందుకంటే గర్భసంచిని ఎందుకు చేయాలి ఎవరిస్తారు ఎవరికి అవసరం పడుతుంది చూద్దాం జనరల్గా స్త్రీ లోపల గర్భసంచి సరిగా ఉందా లేదా అనేది ఆమెకైతే తెలియదు ఎవరినవుతా అవుతుంది నార్మల్గా అమెన్స్ట్రల్ సైకిల్ రావచ్చు కానీ అందులో షేప్ అఫ్నావల్స్ ఉన్నాయా సరైనటువంటి అంటే ప్రెగ్నెన్సీని మోసే సత్తా కలిగి ఉందా లేదా తెలియదు కాబట్టి ఆ సమయంలో చేస్తే కొన్ని యూటర్ అనామల్స్ ఉన్నాయని స్ట్రక్చర్ సరిగా లేదని అందువల్ల ప్రెగ్నెన్సీ కొనసాగలేదు అని తెలుసుకున్నప్పుడు కిన్నులు అవుతుంటారు ఇక్కడ చూద్దాం అసలు యూటర్స్ ఎట్లా తయారవుతుందో ఇక్కడ పింక్ కలర్లో మీ కనబడుతున్నాయి వీటినే పారామిజిక్ డక్ట్ లేక ములీరం డక్ట్ అంటారు ఈ రెండింటి కలయిక వల్ల గర్భ నుంచి సెంటర్లో ఏర్పడుతుంది ఇది సరిగా ఏర్పడకపోతే ఏమవుతుంది అంటే కొన్ని అనామల్స్ వస్తాయి ఇక్కడ చూడండి యూనికార్నేట్ అంటే ఒక సైడ్ మాత్రమే ఉంది ఇంకో సైడ్ తయారు కాలేదు కాబట్టి ఒక్క కార్ను మాత్రం ఒక కొమ్ము మాత్రమే ఉంది ఇలాంటి యూట్రస్లో ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలలు కొనసాగజాలదు ప్రెగ్నెన్సీ రావచ్చు మూడు నాలుగు నెలలు ఉండొచ్చు కానీ ఐదు వంద నెలలు దాటదు కాబట్టి వీళ్ళు ప్రెగ్నెన్సీ మోసినా ప్రెగ్నెన్సీ వచ్చినా వ్యర్థమే మరి ఎలా కొంతమందికి మరింత క్లిష్టమైన డిఫెక్ట్ ఉండొచ్చు అండి ఈ సైడ్ బాగానే ఉంది ఇక్కడ సైడ్ కార్ను కనెక్షన్ లేదు ట్యూబ్ విడిపోయి ఉంది మరి ఇందులో ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి వీళ్ళు ప్రెగ్నెన్సీ సొంతంగా మోయడానికి మాత్రం అర్హత లేదు దీన్ని అబ్సల్యూట్ విటమిన్ ఫ్యాక్టరీ ఇన్ఫర్టిలిటీ అంటారు ఇలా జరిగితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు బిడ్డను కనాలని కోరుకుంటే ఏం చేయాలి ఇది నార్మల్గా యూట్రస్ అండి జనరల్ అందరూ స్త్రీల్లో ఉండేది మధ్యలో యూట్రస్ ఉంటుంది ఇక్కడ ఫ్యాల్పెట్ ట్యూబ్స్ ఉంటాయి ఓవరి ఒకటి ఇటు ఒకటి ఉంటాయి కానీ అది లేకుండా కూడా అమ్మాయిలు అది అదొక స్పెషల్ కండిషన్ ఉంది దాని పేరే రాక్ట్రాన్సీ కుస్టర్ మేయర్ సిండ్రోమ్ ఇందులో ఏమవుతుంది ట్యూబ్స్ బాగుంటాయి ఓవరి బాగుంటుంది కానీ గర్భసంచి లేదు మరి ప్రెగ్నెన్సీ ఎక్కడొస్తుంది వచ్చే అవకాశం కూడా లేదండి ఇలాంటి వాళ్ళు జస్టిస్ సెరవేసి అంటే వేరే స్త్రీ యొక్క గర్భసంచిని అద్దెకు తీసుకోవటం కానీ అది ఇష్టపడని వాళ్ళు సొంతగా గర్భసంచి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు ఎందుకంటే మేమే వేయాలని కోరుకుంటారని కొంతమంది లేడీస్ వాళ్ళకు వీళ్ళకి ఇవ్వడం ఏంటి వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో సోషల్ స్టేటస్ ఎలా ఉందో ఇవన్నీ కష్టం తొమ్మిది నెలలు వాళ్ళు మానిటర్ చేయాలి వాళ్ళ కాపుగాసు కూర్చోవడం కష్టమే కాబట్టి సొంతగా తామే గర్భసంచిన తీసుకోగలిగితే తామే మోస్తాం కదా ఈ యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అండాసే మాత్రం వాడిదే ఉంటుంది ఏ స్త్రీకి అయితే గర్భసంచి లేదంటున్నామో వారికి అండ విడుదల ఉంది కాబట్టే తన యొక్క అండం ద్వారా తన భర్త స్పోమ్ ద్వారా ఒక జైగోర్ తయారు చేసి ఇంబ్రూ తయారు చేసుకొని అది దాచిపెట్టుకోవాలి ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా ఆ తర్వాత గర్భసంచిని ఏర్పాటు చేసుకోవడానికి సెకండ్ స్టెప్ ఇక్కడ చూడండి గర్భసంచి ఒక షేప్ ఎలా ఉందో బైకార్డి యూటర్స్ అంటాం రెండు వైపులా అటోకొట్ ఉంది ఏ కొమ్ములో ప్రెగ్నెన్సీ వచ్చినా సరే కష్టమే ఎందుకంటే ఏ ఒక్కటి కూడా మూడు నెలల నుంచి మోసే కెపాసిటీ ఉండదు ఇది లాప్రోస్కోప్ అండి కొన్నిసార్లు మైనర్ డిఫెక్ట్స్ ఉంటే మేము క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం మైనర్ ఏమన్నా ఆర్కిటర్స్ కొద్ది ఉంపు ఏమైనా ఉంటే దాన్ని సరి చేసేయచ్చు కానీ ఇలా టోటల్గా రెండు వైపులా సగం సగంగా ఉంటే దాన్ని కలిపినా సరే ఆ ఏరియా వీక్ స్పాట్ ఉంటుందండి కాబట్టి ఏడో నెల ఎనిమిదో నెల ఆ టైంలో అది డిహెసన్స్ అంటే విడిపోవచ్చు రప్చర్ కావచ్చు బిడ్డ బయటకు వచ్చేయచ్చు చనిపోవచ్చు కాబట్టి ఇలాంటి వాళ్ళకు యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు ఇక్కడ చూద్దాం గర్భసంచి మాత్రమే తీసుకుంటారు అండి అండాశయం కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా స్ట్రక్చర్స్ కానీ అవసరం లేదు కేవలం ఉన్నటువంటి యూట్రైన్ ఆర్టరీ అంటాం ఆర్టరీ పింక్ కలర్లో ఉంది వేన్ బ్లూ కలర్లో ఉంది నుంచి తీయగానే దాన్ని పర్ఫ్యూస్ చేస్తామండి ఐస్ కోల్డ్స్ ఎలైన్తో ఎందుకంటే డోనట్ యొక్క బ్లడ్ అందులో ఉంటుంది కాబట్టి అది మొత్తం వాష్ చేసేసి క్లీన్గా ఉంచి తర్వాత రెస్ పెడతాం ఎవరు డోనేట్ చేయొచ్చు అంటే బ్లడ్ రిలేటివ్స్ అండి నియర్ రిలేటివ్స్ అట్లీస్ట్ ముఖ్యంగా తల్లి బిడ్డకి వచ్చు చాలామంది గర్భహంచి తీన్చేసుకుంటుంటారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బాగా బ్లీడింగ్ అవుతుంది ఫ్యామిలీ కంప్లీట్ అవుతాయి ఇట్ హిస్ట్రిక్టమ్ మీద నోన్ ఆపరేషన్ చాలామంది చేస్తున్నారు ఆ తీసేటప్పుడు గర్భం తీసి డస్ట్బిన్లో వేస్తారండి అలా కాకుండా దాన్ని ఇంకొకళ్ళు డొనేట్ చేసే అవకాశం ఉంటే ఒక రెసిపెంట్ ఉంటే వారికి బ్లడ్ రిలేషన్ ఉంటే లేక కడవ ట్రాన్స్ప్లాంట్ బ్రెయిన్ డెడ్ వాళ్ళు ఎక్కడ దొరుకుతుంటారు వాళ్ళకు కిడ్నీ తీసుకుంటాం అట్లాగే యూట్రస్ కూడా తీసుకోవచ్చు వన్ డే లోపల కనుక దీన్ని హార్వెస్ట్ చేస్తే దాన్ని ఇతరులకు ఇచ్చే అవకాశం ఉంది ఇచ్చిన తర్వాత చూద్దాం ఏమేం చేస్తున్నాము గర్భస్ యొక్క నాళము దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్ లైలే కాటరీ ఉంటుంది దాన్ని కలిపేస్తాం కలిపిన తర్వాత ఇది కేవలం క్యారియర్ మాత్రమే వారి యొక్క ఎంబ్రూవ్ ఆల్రెడీ ల్యాబ్లో ఉంది కాబట్టి దాని లోపల ప్రవేశపెడతాం పెట్టిన తర్వాత పన్నెండు బిడ్డ కలిగే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ఈమె డోనరు తన గర్భసంచి తనకు అక్కర్లేదు కాబట్టి అది ఇచ్చినప్పుడు తీసుకెళ్లి దాన్ని వేరే స్త్రీ యొక్క గర్భస్ ప్రవేశపెడుతున్నాం ఆమె ఈ యూట్రస్లో ప్రెగ్నెన్సీ మోస్తుంది ఇందులో మూడు ఆపరేషన్లు ఉంటాయండి ఒకటి యూట్రస్ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం తర్వాత అది రిజెక్ట్ కాకుండా ఇమ్యూనో సపరేషన్ ఇస్తున్నాం మందులు ఎందుకంటే ఆ రిజెక్ట్ అయిందనుకోండి నల్లగా మాడిపోతుంది తీసేయాల్సి వస్తుంది ఒక ఇమ్యూనో సపరేషన్ డ్రగ్స్ వాడతాం ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దాన్ని సిజేరియన్ చేస్తారు థర్టీ టూ థర్టీ ఫోర్ వీక్స్ కల్లా సిజేరియన్ చేసేస్తాం ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోగానే మళ్ళీ ఈ గర్భించి తీసేస్తాం ఎందుకంటే లైఫ్లాంగ్ యూట్రస్ అక్కర్లేదు కేవలం ఒక ప్రెగ్నెన్సీ మోడడానికి మాత్రమే వాడుకున్నాం కాబట్టి లైఫ్ లాంగ్ మళ్ళీ ఇమ్యూనో సపరేషన్ కానీ రిజెక్ట్ కాకుండా మందులన్నీ కూడా టాక్సిక్గా ఉంటాయి కాబట్టి వాటిని తొందరగా తొలగించేస్తాం ఈమె డోనరు రెసిపేట్కి గర్భించి లేదు కాబట్టి తీసి ఇచ్చేస్తాం ఇచ్చిన తర్వాత ఈ తీసుకున్నటువంటి యూట్రస్ జనరల్గా అక్కడ కూడా నెలసరి రావాలండి వస్తుంది ఒక టూ త్రీ సైకిల్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఎంబ్రియో లోపల పెడతాం పెట్టిన తర్వాత ప్రెగ్నెన్సీగా పరిణమిస్తుంది చక్కగా బిడ్డను కలిగే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ జర్మనీలో జరిగింది తల్లి తన బిడ్డకి ఇచ్చిందండి ఎందుకంటే బిడ్డకు యూట్రస్ లేదు తల్లికి ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫీ ఇయర్స్ అయిపోయినాయి ఇక ఆమెకు యూట్రస్ అక్కర్లేదు కాబట్టి వారిద్దరి మధ్యలో బ్లడ్స్ ఎలా ఉంది కాబట్టి ఈమె యూట్రస్ తీసి బిడ్డకు పెట్టారు సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ అయింది ఆమె ఇద్దరు బిడ్డలకి అన్నదండి ఆ తర యూట్రస్ తీసేయడం జరిగింది సో వచ్చినటువంటి గర్భ గర్భం నార్మల్గానే ఉంటుంది అందు అనామిలీస్ ఏమి ఉండవు దాన్ని మానిటర్ ప్రెషస్ ప్రెగ్నెన్సీ కాబట్టి మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది నేచురల్ డెలివరీకి పంపించారు ఎందుకంటే ఆ లేబర్ పెయిన్స్లో ఎక్కడైతే మనం యూటరైస్ ట్రాన్స్ప్లాంట్ చేసామో ఆ వీక్స్ స్పాట్ దగ్గర పగిలిపోతున్న భయం ఇలా ట్రాన్స్ప్లాంట్ తర్వాత పన్నెండు బిడ్డలు ఎత్తుకొని సంతోషం కనబడుతుంది ఇది ఎప్పుడు జరిగింది టూ థౌసండ్ ట్వెల్వ్లో లో ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ అయింది టూ థౌసండ్ సిక్స్టీన్ సౌదీ అరేబియాలో అయింది టూ థౌసండ్ సెంటీలో ఇండియాలో జరిగింది అనేక దేశాలు జరుగుతూనే ఉంది కానీ ఇది స్పెసిఫిక్గా బ్లడ్ లీడ్స్ మధ్యలో లేక నియర్ రిలేటివ్స్ మధ్యలో అది కూడా హెల్తీ హెల్త్ బాగుండాలి ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో మాత్రమే చేస్తాం ఎవరికైనా షుగర్ ఉండి రకరకాల అలర్జీ అలర్జిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేక బ్లడ్ వెసల్ డిస్ట్రిక్ట్ చేయలేం యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద రియల్ పాసిబిలిటీ ఎందుకంటే మేము అనేక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం పోయిన ఎపిసోడ్ నేను ఓవరీ ట్రాన్స్ప్లాంట్ గురించి చెప్పాను ఇప్పుడు యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ చెప్తున్నాం ఇలాగే ప్యాంక్రస్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు హార్ట్ ట్రాన్స్పాంట్ చేయొచ్చు రకర పారాథైరాడ్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఇవన్నీ చూస్తుంటే అవయాల్ డ్యామేజ్ అవుతే డోనర్ కనుక రిలేటెడ్ దొరికితే తప్పకుండా సక్సెస్ఫుల్ అవకాశం ఉంది మన దేశంలో ఎక్కువ మంది ఎందుకు ఆప్ చేయట్లేదు అంటే ఇది జస్టేషన్ క్యారియర్ అంటే సరోగేసి కంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి మెజారిటీ సరోగేస్కి వెళ్తున్నారు ఎవరైనా కోరుకున్నట్లయితే యూటర్ ట్రాన్స్ప్లాంట్ ఇదే సక్సెస్ఫుల్ అండ్ ఫీజిబుల్ ఆపరేషన్ సార్ మరి అసలు ఆర్ఐఆర్ఎస్ టెక్నిక్ అంటే ఏంటి ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి సార్ మంచి ప్రశ్న అమ్మ ఆర్ఐఆర్ఎస్ అంటే ఇంట్రా ఇంట్రారేనల్ సర్జరీ అంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కిడ్నీలో అనేక గదులు ఉంటాయి పది పన్నెండు గదులు ఉంటాయి స్ట్రైట్ లైన్లో ఉండమండి మనం యూరిన్ ప్యాసేంజ్ వెళ్ళినప్పుడు రకరకాల వంపులు ఉంటాయి కర్వేచర్స్ ఉంటాయి యాంగిల్స్ ఉంటాయి వీటిలో వెళ్ళడం కష్టమే దీంట్లో ఏం చేస్తున్నాం మనం అంటే ఒక ఫ్లెక్సిబుల్ వైర్ ద్వారా అంటే బాల్పెయిన్ రిఫిల్ ఉందనుకోండి అది స్ట్రైట్గా ఉంది కానీ అది కనుక వైర్ లాగా బెండ్ అయిపోతుంది అనుకోండి ఈజీగా మనం కిడ్నీలో అన్ని గదులకి వెళ్ళొచ్చు అలా వెళ్ళే ప్రొసీజర్ పేరే రెట్రోగ్రేట్ ఇంటర్నల్ సర్జరీ ఇక్కడ వీడియో చూడండి ఇది కిడ్నీలో స్టోన్ ఉంది చాలా ఉంపులుగా ఉంది దానిలో ఒక స్టోన్ కనబడింది మీకు ఇక్కడ కదులుతుంది ఐదు మిల్లీమీటర్లు నాలుగు మిల్లీమీటర్లు పది మిల్లీమీటర్లు ఇట్లా రకరకాలు ఉంటాయి పది పన్నెండు ఒక స్టోన్ ఒక కిడ్నీలు ఉన్నాయనుకోండి ఒకే ఇన్సెక్షన్తో కుదరదు కాబట్టి ఇలాంటి ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ చూసాం ఇక్కడ మేము చూపిస్తున్నంత గదులు చూస్తున్నాం ఒక్కొక్క గదిలోకి వెళ్తున్నాం ఏ గదిలో ఉంది ఎతకాలి ఎందుకంటే మనకంతా స్ట్రేట్ ఫార్వర్డ్ హాల్స్ లాగే ఉండదు అది కాబట్టి ప్రతి యాంగిల్లోకి వెళ్ళి స్టోన్ చూసి దాన్ని బ్రేక్ ఇక్కడ చూడండి ఇంకో స్టోన్ కనబడదు ఇక్కడ ఒకే పేషెంట్లో ఐదు ఆరు స్టోన్స్ ఉన్నాయండి ఈ పేషెంట్లో సో ఆ స్టోన్ ఒకవేళ త్రీ మిలియన్ మీటర్ తక్కువ ఉంటేనేమో దాన్ని ఫోర్స్టప్స్ పట్టుకొని తీసేయచ్చు కానీ అంతకంటే పెద్దగా ఉందనుకోండి దారిలోంచి రాలేదు కాబట్టి దాన్ని బ్రేక్ చేస్తాం బ్రేక్ చేయడం కూడా లేజర్ ఫైబర్ వాడతాం లేజర్ ఫైబర్ ఇస్ ఫ్లెక్సిబుల్ అది అడ్వాంటేజ్ అండి ఎందుకంటే చిన్న వైర్లాడి దాంట్లోంచి ఇక్కడ చూడండి మా ఇన్స్ట్రుమెంట్లోంచి ఒక బాస్కెట్ బయటకు వచ్చింది స్టీల్ బ్లేడ్స్ మీకు కనబడ్డాయి అది పట్టుకుందండి అందులో పట్టుకొని మెల్లగా బయటకు తీసుకొస్తున్నాం అంటే అన్ని ఫ్లెక్సిబుల్ ఉన్నాయండి బాస్కెట్ ఫ్లెక్సిబుల్గా ఉంది లేజర్ ఫైబర్ ఫ్లెక్సిబుల్ ఉంది ఎండోస్కోప్ ఫ్లెక్సిబుల్గా ఉంది కిడ్నీలో ఉన్నటువంటి అనేక సంక్లిష్టమైనటువంటి గదుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది తద్వారా అనేక స్టోన్స్ చిన్న చిన్న ఉంటే కూడా తీసే అవకాశం ఉంది చాలామంది ఏమనుకుంటారు ఒక పది పది స్టోన్స్ ఉన్నాయనుకోండి ఒక రెండు వదిలినా సరే చాలా బాధపడిపోతారండి అయ్యో మీరు మొత్తం తీయలేకపోయారా మీరు చేత కాలేదా లేకపోతే దానివల్ల మళ్ళీ స్టోన్ వస్తుందా ఇలా కాకుండా ప్రతి గదిలోకి వెళ్ళే అవకాశం ఉంది అక్కడ ఉన్న స్టోన్స్ సైజుని బట్టి దాన్ని బ్రేక్ చేయాలా లేక డైరెక్ట్గా పికప్ చేయొచ్చా తీసుకోవచ్చా తెలుసుకుంటాం ఇక్కడ చూడండి బయటకు తీసుకొచ్చామండి ఇది బ్లాడర్లోకి వచ్చేసింది సో మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోతాం ఒకసారి కిడ్నీ తీసుకొచ్చినా బ్లాడర్లో అన్ని స్టోన్స్ వదిలేసి చివరిన అన్ని రాళ్ళు తీసేస్తాం కాబట్టి ఇక్కడ కనబడదు మీకు అది యూరిట్రాక్ ఆర్ఫీస్ ఇందులోకి మళ్ళీ వెళ్తామండి పదే పదే అందులోకి వెళ్ళి ఎన్ని స్టోన్స్ ఉన్నదో తీసుకొస్తాం ఈ ఆర్ఆర్స్ వచ్చిన తర్వాత రెసిడ్యువల్ స్టోన్స్ అనేవి తగ్గిపోయినాయండి అంటే మిగిలిపోయే స్టోన్స్ కానీ కనబడలేదని చెప్పి వచ్చేయటం కానీ పాతకాలంలో జరిగాయి నైన్టీన్ ఎయిటీస్లో అలా జరిగేది కానీ ఇప్పుడు ఈ ఆర్ఆర్స్ వచ్చి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అటువంటి సందర్భాలు నేను లేవు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఎంత అయినా వెళ్ళవచ్చు ఇంకో ఫో ఇంకో స్టోన్ తీసుకొచ్చాం తీసుకొస్తున్న సందర్భంలో ఇక్కడ చూడండి ఇది మన లోపలికి చూస్తున్నాం కిడ్నీ లైవ్లో అంటే బ్రతికున్న పేషెంట్లో మనం కిడ్నీ లోపలికి చూస్తున్నాం అనేక చిన్న చిన్న గదులు మీకు కనబడుతున్నాయి ప్రతి దాన్ని చూడగలనే అద్భుతం అండి ఎందుకంటే అంతటి విజన్ కానీ అంతటి ఫ్లెక్సిబిలిటీ కానీ ఇక్కడ ఇంకా ఇన్ని స్టోన్ మనం తీసినా సరే ఇంకో స్టోన్ ఇక్కడ కనబడుది దీన్ని బ్రేక్ చేసినప్పుడు మొత్తం విజన్ దెబ్బతింటుందండి ఎప్పుడైనా సరే పాలు కొడితే చెల్లా చెదరవుతుంది తల పలుకులన్నీ కూడా స్ప్రెడ్ అయిపోతాయి కాబట్టి అలా కాకుండా ఉండడానికి కూడా ఇరిగేషన్ వాడతాం వాటర్ ఇంజెక్ట్ చేయడం ద్వారా మనకు విజన్ కొంత క్లియర్ అవుతుంది ఏమాత్రం పట్టుకోవడానికి అవకాశం ఉన్నా సరే ఇక్కడ పట్టుకున్నాం చూడండి ఇది ఇంకో స్టోన్ తీసుకొస్తున్నాం ఇలా తీసుకురావడానికి మేబీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టినా సరే ఒక పది పన్నెండు స్టోన్స్కి జాతర తీసుకొస్తామండి ఎందుకంటే మనం ఎంత ప్లేస్లో పని చేస్తున్నాం అంటే కేవలం బాల్పెన్ రీఫిల్ లోపల నుంచి స్టోన్ తీస్తున్నాం అంటే అంత సన్నటి ఏరియా వెళ్తున్నాం కాబట్టి చాలా పేషెన్స్ ఉండాలి చాలా స్కిల్ ఉండాలి జర్కీ మూమెంట్స్ ఉండకూడదు పేషెంట్ బ్రీత్ చేస్తుండ్రు కాబట్టి ఆ యూరేటర్ కానీ కిడ్నీ కానీ కదులుతూనే ఉంటాయి కదులుతున్న టార్గెట్ నుంచి స్టోన్స్ తీయడం అనేది కష్టమైన పని అయినప్పటికీ కూడా ఈ టెక్నిక్ స్టాండర్డ్ అయింది దీని ద్వారా వందల స్టోన్స్ తీయడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే స్టోన్స్ ఉన్నాయి బయటికి రావట్లేదు ఒక త్రీ మంత్స్ అయినా సరే రావట్లేదంటే తప్పకుండా ఇట్లాంటి ప్రొసియర్కి వెళ్ళాలండి ఎందుకంటే వెళ్ళకపోతే అవే స్టోన్స్ పెద్ద అవుతాయి పెద్దవైన తర్వాత వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి పెయిన్ వస్తూ ఉంటుంది పెద్ద స్టోన్ అయింది అనుకుంటే దాని ప్రొసియర్ మారిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న స్టోన్స్ కాబట్టి మనం కిందని తీయగలుగుతున్నాం అదే పెద్ద స్టోన్ అనుకోండి దానికి విభాగానికి ఒక రంధ్రం వేయటం దానికి నిఫ్రో నిఫ్రోలిథోటిక్ సెంటర్ పీసెన్ఎల్ ఇవన్నీ కొంచెం పెద్ద ఆపరేషన్స్ కాబట్టి మూత నాలుగు నుంచి వెళ్ళి కిడ్నీలో ఎక్కడన్నా సరే స్టోన్ తీయగలం అనేది ఒక అద్భుతం అలాంటి ఫైబర్ ఆప్టిక్స్ కానీ అలాంటి ఎండోస్కోప్ని తయారు చేసినటువంటి ప్రస్తుత సమాజ సైంటిఫిక్ కమ్యూనిటీకి నిజంగా ధన్యవాదాలు ఎందుకంటే మేము చేస్తున్న సర్జరీ సర్జన్ చేస్తున్నాడు అనుకుంటారండి కానీ సర్జన్తో ఇన్స్ట్రుమెంట్ ఎవరు తయారు చేశారు వాళ్ళ నైపుణ్యం ఏంటి వాళ్ళు ఇచ్చిన ఫ్లెక్సిబిలిటీ ఏంటి వర్సటాలిటీ ఏంటి ఇవన్నీ వీటి మీద ఆధారపడే మా సక్సెస్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ఆర్ఐఆర్స్ అనేది కిడ్నీ స్టోన్స్ మోస్ట్లీ క్యాలిక్స్లో అంటే చిన్న చిన్న గదుల్లో ఉండే ప్రతి స్టోన్ని తీయడానికి ఛాన్స్ ఇస్తుంది ఇక్కడ చూడడానికి క్లియర్గా చూపిస్తున్నాయి ఇప్పుడు ఒక బాస్కెట్ ఓపెన్ చేసాం స్టోన్ పట్టుకుంటామండి మనం స్టోన్ పట్టుకొని మెల్లగా తీసుకొస్తాం ఇక్కడ ఎక్కడ కూడా కనబడని చోట ఏం చేయలేవండి ప్రతిదీ మనం చూడాలి అండర్ విజన్ చేస్తాం కాబట్టి రిస్క్ ఈజ్ వెరీ లెస్ ఓకేలా రివిజన్ సరిగా లేదనుకోండి బాగా బ్లీ కొన్నిసార్లు ఊహించిన విధంగా బ్లీడింగ్ కావచ్చు లోపల ఇన్ఫెక్షన్ ఉండి చీము కనబడవచ్చు క్లియర్ చేయలేకపోతే ఒక రెండు రోజులు బయటకు వచ్చేస్తామండి పేషెంట్ బయటకు తీసుకొచ్చి టూ డేస్లో అంత క్లియర్ అయినాక మళ్ళీ ఇంకోసారి సరిగ్లొచ్చు తప్పితే కనబడిన చోట కానీ క్లౌడ్ యూరిన్లు కానీ ఊహించి కానీ అది చేసామంటే ఆ దాళ్లు చాలా సండగా ఉంటాయి అవి బ్రేక్ అయింది అనుకోండి వాటి రిపేర్ చేయడానికి మరింత పెద్ద సర్జరీలు అవసరం కావచ్చు సార్ మరి ఐఎంఎస్ఐ టెక్నిక్ ఎప్పుడు యూస్ చేస్తారు దానివల్ల లాభాలేంటి సార్ మంచి ప్రశ్న అమ్మ ఎందుకంటే ఇంసీ టెక్నిక్ హింసీ టెక్నిక్ అంటే ఏంటి ఒక స్పోమ్ ఎగ్లోకి డైరెక్ట్గా వెళ్ళాలి వెళ్ళాలంటే దానికి ఆ సత్తా ఉండాలి సత్తా ఉంటేనే మనం పని చేయగలం లేకపోతే చేయలేం కాబట్టి ఎవరైనా సరే కౌంట్ చాలా తక్కువ ఉందనుకోండి తక్కువ ఉన్న వాళ్లకు పెనిటేషన్ అవుతుందనే మనకు తెలియదు ఇక్కడ చూడండి ఇది చూపిస్తున్న ఇది ఎల్లో కలర్ ఉన్నది ఎగ్ యొక్క సర్ఫేస్ జోనా పెలిసిడ్ అంటారు దీన్ని పంక్చర్ చేసుకొని స్పోమ్ లోపలికి వెళ్ళాలండి ఒక డ్రైవింగ్ ఎఫెక్ట్ ద్వారా వెళ్తుంది రెండవది రిసెప్టర్స్ ఉంటాయి స్పామ్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ దారి ఓపెన్ కావాలి ఓపెన్ అయిన తర్వాత తోక చాలా హైపర్ యాక్టివ్ అవుతుంది దాంతో హెడ్ లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత తోక రాలి బయటపడిపోతుంది ఆ హెడ్ లోపలికి వెళ్ళినాక అదే జైగోట్గా పరిణమిస్తుంది ఇలాంటి సందర్భం లేదనుకుందాం ఉదాహరణ కౌంట్ తక్కువ ఉంది ఎవరికైనా సరే మనం ముఖ్యంగా టెస్ట్యూబ్ వేబులు ఏం చూస్తున్నాం స్వోమ్ని అగ్ని ఒక చిన్న టెస్ట్యూబ్లో వేస్తున్నాం అదే లోపలికి వెళ్ళిపోయి ఒక జైగోడ్ కాలను కోరుకుంటున్నాం అంటే స్పోము అగ్ని ఛేదించగలగాలి ఆ సందర్భంలో ఐవిఎఫ్ సక్సెస్ అవుతుంది అలా చేయలేని పక్షంలో ఏం చేయాలి అదే ఎంసీ టెక్నిక్ అండి అది చూద్దాం ఒకవేళ అది కుదరలేదు అనుకోండి మనమే ఎగ్ని పట్టుకుంటాం పట్టుకోవడం అంటే ఆఫ్ ద్వారా ఇట్లా పట్టుకోవడం కాదండి సక్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో అది స్టెబిలైజ్ చేస్తుంది ఎగ్ని ఎందుకంటే చాలా చిన్న నలకలాగా ఉంటుంది దాన్ని పట్టుకుంటే పగిలిపోతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ సక్షన్ అండి సక్షన్ ద్వారా దీన్ని స్టెబిలైజ్ చేసి రైట్ సైడ్ ద్వారా ఇంజెక్ట్ చేస్తాం ఇంజెక్ట్ చేసినప్పుడు చూడండి ఇది జాయిస్టిక్స్ ఉంటాయి మా దగ్గర లెఫ్ట్ సైడ్ ఏమో ఎగ్ పట్టుకున్నాం స్టెబిలైజ్ చేసాం రైట్ సైడ్ మీకు స్పోమ్ కనబడుతుంది ఈ స్పోమ్ని ఇందులో ఇంజెక్ట్ చేస్తాం ఇంజెక్ట్ చేయడానికి ఒక గ్లాస్ పిప్పెట్ ఉంటుంది దాని ద్వారా పంక్చర్ చేయటం స్పోమ్ హెడ్ని లోపల పంపించడం తర్వాత బయటకు వచ్చేయటం దీని ద్వారా వాట్ వేర్ ఇన్ష్యూరింగ్ అంటే మనమే స్పోమ్ని ఎగ్లోకి తీసుకెళ్లి వదిలేస్తాం ఆ తర్వాత ఆ రెండు కలుస్తాయి ఒక జైగోడ్గా తయారవుతుంది ఇది ఎఫ్ అండ్ వర్క్ స్టేషన్ అండి దీనిపైన జరుగుతుంటుంది రెండు జాయిస్టిక్స్ కనబడుతుంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఈ చేతిలో ఎగ్ స్టెవిలైజేషన్ అవుతుంది ఇంకో సైడ్ కూడా జాయిస్టిక్ ఉందండి అది స్పోమ్ ఇంజెక్టింగ్ ఇదంతా స్క్రీన్ మీద కనబడుతుందండి ఎందుకంటే మనం చేసే పని మన కళ్ళతో చూస్తే కుదరదు అది ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ మ్యాగ్నిఫికేషన్ జరుగుతుంది అంతకుమించి మ్యాగ్నిఫికేషన్ అవసరం అయితే వాడతాం వాడినప్పుడు దాన్ని ఇంసే టెక్నిక్లో ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ మ్యాగ్నిఫికేషన్ జరుగుతుందండి ఇక్కడ చూడండి ఇది ఎగ్ది రైట్ సైడ్ని మనం ఇంజెక్ట్ చేస్తున్నాం చేస్తున్నప్పుడు ఇందులో ఒక స్పోమ్ తీసుకు ఒకటే తీసుకుంటామండి ఎందుకంటే ఒక ఎగ్కి ఒకటి చాలు పది తీసుకున్నాం అనుకోండి కష్టం ఎందుకంటే రెండో స్పోమ్ అయిందంటే అసలు అక్కడ సరైనట్టు జగి కూడా తయారు కాదు కాబట్టి ఒక ఎగ్గు ఒక స్పోమ్ మనం ఇంజెక్ట్ చేస్తున్నాం ఇంజెక్ట్ చేసిన రందరం వెంటనే మూసుకుపోతుందండి అది నేచురల్ యొక్క డిఫెన్స్ ఆ లోపల ఉన్నటువంటి ప్రోటోప్లాజం బయటికి రాకుండా గుజ్జు బయటకు వస్తే ఎగ్గు డిఫెక్టివ్ అవుతుంది దేశంలో మనం బయటకు రాగానే ఆటోమేటిక్ మూసుకుపోతుంది ఎగ్ న్యూక్లస్ స్పోమ్ న్యూక్లెస్ కలుస్తాయి తర్వాత ఒక సైగోట్ తయారవుతుంది ఈ మ్యాగ్నిఫికేషన్ ఆల్మోస్ట్ ఎంత ఉంది చాలా తక్కువ ఉందండి ఇది ఎక్సీ అనే దాంట్లోనే ఫోర్ హండ్రెడ్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది కానీ ఇంసీ టెక్నిక్లో అంతకంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకు చూద్దాం మనం ఒకటే స్పోమ్ ఇంజెక్ట్ చేస్తామని చెప్పానండి ఒక ఎగ్కి ఒక స్పోమ్ ఉదాహరణ మన ద్వారా ఏడు ఎక్స్ వచ్చినాయి అనుకుందాం ఒక స్త్రీ నుంచి ఏడేటికి ఏడు మంచి స్పామ్ ఏరుకోవాలి ఆ మంచి బెస్ట్ స్పామ్ని ఇంజెక్ట్ చేయాలి ఇది నాలుగు చూపిస్తున్నా అండి ఇందులో బెస్ట్ స్పామ్ ఇది ఎందుకంటే ఇది స్మూత్గా ఉంది హోమోజినస్గా ఉంది ఎటువంటి క్రేటర్స్ కానీ గుంటలు కానీ లేవు వ్యాక్యూల్స్ లేవు కాబట్టి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ దీన్ని ఇంజెక్ట్ చేసినాక నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇదండి ఇది కూడా బాగానే ఉంది ఇందులో కూడా ఇక్కడ క్రేటర్స్ లేవు థర్డ్ ప్రిఫరెన్స్ ఇదండి చిన్న చిన్న వ్యాక్యూల్స్ రెండు ఉన్నాయి కానీ పర్లేదు ఇది చాలా పెద్ద క్రేటర్ ఉంది సో ఈ నాలుగు ఎంత మ్యాగ్మెట్స్ చూస్తున్నాం మనం అంటే ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ మ్యాగ్నిమెట్ని మనం చూస్తున్నాం అంటే తలలోకి వెళ్ళి చూస్తున్నాం స్పోమ్ ఎగ్లోకి స్కోం న్యూక్లియస్లోకి వెళ్తున్నాం కాబట్టి ఇలా వెళ్ళామంటే మంచి స్వనం ఎత్తుకుంటాం మనకు వంద స్పోమ్ దొరికినాయి అనుకోండి ఏవి ఇంజెక్ట్ చేయాలి అనే దాంట్లో ఈ ఇమ్సీటెక్ని పనికి వస్తుంది ఇంట్రాసాప్ ప్లాస్మిక్ మైక్రోస్కోప్కి సెలెక్టెడ్ అంటే మైక్రో ద్వారా సెలెక్ట్ చేసినటువంటి బెస్ట్ స్పోని మనం ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం దీని సక్సెస్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉందండి అదే నార్మల్గా ఐవెఫ్లో థర్టీ పర్సెంట్ ఉంది మామూలు ఈసీ లోపల ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కానీ దీంట్లో బెస్ట్ స్పోమ్ సెలెక్ట్ చేసినా కాబట్టి సక్ ఇస్ హై ఇక్కడ చూద్దాం ఒకసారి మనం ఇంజెక్ట్ చేయగానే ఇది జైగోట్ అండి జైగోట్ అంటే మన గుడ్ల వల్ల కనబడుతుంది ఇది తల్లి యొక్క న్యూక్లియస్ ఇది స్పోమ్ యొక్క న్యూక్లియస్ ఇలా కనబడితే ఇది సక్సెస్ఫుల్గా ఫర్టిలైజేషన్ అయినట్టే లెక్క దీనికోసం మనం ఇంత కష్టపడ్డాం ఆ తర్వాత ఇది డివైడ్ అవుతుందండి ఇప్పుడు ఎప్పుడైతే రెండు కలిసినాయో ఆటోమేటిక్గా డివిజన్ స్టార్ట్ అవుతుంది జీవం బోస్ సంతరించుకున్నట్టే ఆ డివిజన్ వల్ల కోట్ల డివిజన్ వల్ల మన అందరం కూడా ఇట్లా మనుషులకు బయటకు వచ్చాం కాబట్టి మంచి స్పో మంచి ఉంటే అవి అబార్ట్ కాకుండా మధ్యలో చనిపోకుండా బిడ్డలు పన్నెండు బిడ్డలుగా తొమ్మిది నిండే అవకాశం ఉంటుంది ఈ ఎంబ్రోస్ని మేము గ్రేడింగ్ చేస్తామండి ఎందుకంటే ఇవి రోజు రోజు అవుతుంటాయి పదహారు దశ వస్తే దాన్ని స్టేజ్ అంటారు త్రీ టు ఫైవ్ డేస్ మధ్యలో ఈ ఎంబ్రోస్ని మళ్ళీ తల్లి గర్భించడం ప్రవేశపెడుతున్నాం ఇవన్నీ ఎందుకు అంటే స్పోమ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ కొన్ని హై అండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళలో చక్కటి ఇంసీ టెక్నిక్ ద్వారా సంతానం కలిగించే అవకాశం ఉంది లైవ్ బర్త్ రేట్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే మనం కేవలం ప్రెగ్నెన్సీ వచ్చింది అంటారు మూడు నెలలకు పోయిందంటారు అలాంటివి కాకుండా బెస్ట్ స్పంప్ తీసుకున్నాం కాబట్టి జనెటిక్ స్టామినా చాలా ఇంపార్టెంట్ అండి కేవలం ఇంజెక్ట్ చేసి మనకు జై కొట్ వచ్చింది సంతోషపడం కాదు ఆ డివిజన్స్ లోపల ఎక్కడ ఎర్రస్ కాకుండా పన్నెండు బిడ్డగా పరిణమించాలని ఆశపడతాం అలా చేయడానికి ఇది ఇంక్యుబేటర్ అండి ఇంక్యుబేటర్ అంటే ఇది కమ్మనైన అమ్మ గర్భం మనం ఇంజెక్ట్ చేసిన ప్రతి ఎగ్ని కూడా ఎగ్లోకి స్పోమ్ ఇంజెక్ట్ చేస్తామని చెప్పాను ప్రతి ఎగ్ని ఇందులో పెడతామండి పెట్టిన తర్వాత ఇందులో ఏముంది తల్లి గర్భంలో ఏం జరుగుతుంది అదే ఉంది అంటే చిమ్మ చీకటి నార్మల్ టెంపరేచర్ మనకు అందరికీ కూడా ఆక్సిజన్ కావాలని బ్రతకడానికి కానీ పిండానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి పిహెచ్ నార్మల్గా ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా మనం పొందుపరుస్తే కింద చూడనిది కార్బన్ డయాక్సైడ్ సిలిండర్ అండి ఎవరికైనా సరే ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు కరోనాలో అయితే మనందరం ఆక్సిజన్ కోసం అల్లల్లాడిపోయాం అందరూ సిలిండర్ కొనుక్కున్నారు కానీ పిండానికి మాత్రం కార్బన్ డయాక్సైడ్ కావాలి ఆక్సిజన్ కనుక ఆక్సిజన్కి వెళ్తే కూడా పిండం చనిపోతుంది కాబట్టి ఇది ఇది జనరల్గా త్రీ డేస్ అలా తీసి చూస్తామండి మాటి మాటి తీయకుండా పైన ఇండికేటర్స్ ఉంటాయి ఇది బాగుందా లేదా ఎలా ఉందని త్రీ డేస్ అలా చూసి ఒకవేళ మంచి డివిజన్స్ ఉంటే దాన్ని తల్లి యొక్క గర్భశిలో ప్రవేశపెడతాం లేదు ఇంకొంచెం వెయిట్ చేయాలంటే ఫోర్త్ ఫిఫ్త్ డే వరకు మనం సపోర్ట్ చేయొచ్చు ఆ తర్వాత ఇంప్లాంట్ రేట్స్ ఆర్ హై పెట్టే ముందు ఇది స్టీరో మైక్రోస్కోప్ అండి దీనిలో చూస్తాం మనం ప్రతి ఎంబ్రియోని కూడా గ్రేడింగ్ చేస్తాం గ్రేడ్ వన్ ఏ అంటే టాప్ క్లాస్ ఎంబ్రియో అలాంటి ఫస్ట్ మూడు మాత్రం తల్లి గర్భించులు ప్రవేశపెట్టచ్చు మిగిలిన ఎంబ్రియోస్ అన్ని కూడా దాచుకోవాలండి ఎందుకంటే ఒకేసారి ఐదు పెట్టేసామనుకోండి ఆ ఐదు ఇంప్లాంట్ అయితే ఆ తల్లి ఐదు మంది కనలేదు తల్లి పనులు పడుతుంది ఐదు మంది కూడా ఎదగరు కాబట్టి మ్యాక్సిమం త్రీ పెడతాం రెండాన్న ఇంప్లాంట్ కాల్ కోరుకుంటాం ఆ రెండిట్లో ఒకరినా బిడ్డగా పరిణమించాలని కోరుకుంటాం అలా చేస్తే కనీసం సక్సెస్ రేట్ పెరుగుతుందని చెప్పి కాబట్టి ఇంసీ అనేది ఒక సాఫిస్టికేటెడ్ ఐవిఎఫ్ టెక్నిక్లో ఉన్నటువంటి హై అండ్ ప్రొసీజర్ తద్వారా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్లో ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్స్ వారిని దంపతులకు హెల్ప్ చేసేటువంటి చక్కటి ప్రొసీజర్గా భావించవచ్చు రైట్ సార్టిక్ కిడ్నీ వల్ల అనర్థాలు ఏమై ఉండొచ్చు సార్ చాలా మంచి ప్రశ్న అమ్మ ఎందుకంటే కొంతమంది అంటుంటారు కిడ్నీలో నాకు సిస్టులు ఉన్నాయి అంటుంటారు సిస్ట్ అంటే ఏంటి సిస్టులు అంటే ఏమవుతుంది మరి సిస్టులు ఎలా తెలుసుకోవటం ఆ సిస్టు వల్ల నష్టం ఏంటి చూద్దాం మనకు మన కిడ్నీ ఎక్కడో తెలియదు అండి మేము చెప్తే తప్ప చాలామందికి వాళ్ళ కిడ్నీ ఎక్కడం తెలియదు ఎక్కడెక్కడో చూసుకుని నాకు కిడ్నీ ప్రాబ్లం అంటుంటారు కిడ్నీ పెయిన్ అంటుంటారు జనరల్గా వీపు భాగాలు ఉంటాయి ఛాతీకి ఇరుపక్కలు ఉంటాయి ఛాతీ కింద ఆల్మోస్ట్ ఛాతీ కింద వెన్నంకి ఇరుపక్కలు ఉంటాయి సో వీటిలో సిస్ట్ ఉంటే మనకేం తెలియదమ్మా ఎందుకంటే అందరికీ ఒకటో రెండు సిస్టులు ఎక్కడ ఉంటాయి కానీ వందలాది వేలాది లక్షలాది కోట్లాది సిస్టులు తయారైతే అప్పుడు ప్రాబ్లం ఇక్కడ చూడండి ఇవి సిస్టులు సిస్ట్ అంటే ఏంటి ఇందులో వాటర్ ఉంటుందండి ఆ వాటర్తో నిండినటువంటి చిన్న ఒక ద్రాక్ష పనిలాగా అనుకుందాం అలాంటివి వందలాది ఉన్నాయి అనుకోండి ఇవి ఏం చేస్తాయి మధ్యలో ఉన్న కిడ్నీ ఫ్యా పారంకేమా అంటే ఫంక్షనింగ్ నెఫ్రాన్స్ ఉంటాయండి ఆ నెఫ్రాన్స్ని ఒత్తిడి తెస్తాయి అందువల్ల ఫంక్షనింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది ఇవి స్లోగా పెరుగుతాయి ఒకే రోజు అన్ని కావండి జనరల్ థర్టీ ఇయర్స్ కల్లా బయటపడతాయి పెరుగుతూ పెరుగుతూ ఫార్టీ ఇయర్స్ కల్లా ఇబ్బంది కలిగిస్తాయి కొంతమందిలో కిడ్నీ ఫెయిల్ అవుతుంది కొంతమందిలో కాదు అదృష్టవశాత్తు నలుగురు కనుక సిస్టులు ఉంటే ఒకరికి మాత్రం కిడ్నీ ఫెయిల్ అవుతుంది మిగతా వాళ్ళు అలాగే వాళ్ళ జీవితకాలం ఏదో మందులతో కొంచెం బీపీ మేనేజ్మెంట్తో సాల్ట్ తక్కువ తగ్గించడంతో వాటితో బ్రతికిపోతారు కానీ సిస్ట్ ఒకసారి ఉంది అని అంటే దాన్ని ఫాలోఅప్ చేయడం కంపల్సరీ అవసరం అండి ఈ సిస్టులు కేవలం స్కానింగ్లో కనబడతాయి మనం చేయబెట్టేసి చూసి ఇందులో సిస్టులని చెప్పడం కుదరదు ఎందుకంటే కిడ్నీ చాలా డీప్ సీటెడ్ ఆర్గన్ చాలా ప్రొటెక్టెడ్ ఆర్గన్ చుట్టూ రిబికేజ్ ఉంది బాగా ఎందాజ అవుతుంది తప్ప మనకు చేతికి టచ్ కాదు కాబట్టి ఈ సిస్ట్లలో ఏముంది అది చూద్దాం అసలు ఎందుకు తయారైంది ఈ సిస్టు అంటే మనకు ఒక ఒక లక్ష నుంచి పది లక్షల వరకు నెఫ్రాన్స్ ఒక కిడ్నీలు ఉన్నాయండి అన్నిటికీ ఒక ట్యూబ్ ఉంటుంది బయటకు రావడానికి మూత్రం తయారు చేసి యూనిట్ నెఫ్రా అంటున్నాం దాన్ని బయటకు యూరిన్ తెచ్చేది కలెక్టింగ్ డాక్టర్ ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ తెగిందనుకోండి అప్పుడు యూరిన్ తయారవుతుంది కానీ బయటకు రాలేదు ఆ తయారయ్యే యూరినే సిస్ట్లో ఉంటుంది కాబట్టి సిస్ట్ అనేది ఏంటి అంటే అవుట్లెట్ లేనటువంటి ఒక నెఫ్రాన్ యూరిన్ తయారు చేసే ఒక యూనిటే కానీ దానికి అవుట్లెట్ లేకపోవడం వల్ల అది ఉండిపోయింది యూరిన్ తయారు చేస్తూనే ఉంటుందండి తయారు చేస్తూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే పెరి మరీ పెద్దదైందనుకోండి అప్పుడు నొప్పి వస్తుంది దానిపైన పొరగనంక స్ట్రెచ్ అయితే పెయిన్ రావచ్చు ఎక్కువగా ఉన్నాయనుకోండి వాళ్ళకు బీపీ పెరగడం యంగ్స్టర్లో కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ కల్లా చాలా బీపీ వస్తుంది కంట్రోల్ చేయలేం బీపీ అయితే ఒక ట్యాబ్లెట్ వేసుకుని సరిపోతుంది కానీ సిస్టోల్లో వచ్చినటువంటి బీపీకి మూడు ట్యాబ్లెట్ వాడినా కుదరదు ఎందుకంటే ఆ ఒత్తిడి అంత తీవ్రంగా ఉంటుంది కాబట్టి సిస్ట్లు ఏమైనా ఉన్నాయనుకోండి వాటి పొజిషన్ బట్టి వారికి ఉన్నటువంటి బాడీ కంపోజిషన్ బట్టి ఉన్న బీపీని బట్టి అడ్జస్ట్మెంట్ చెప్తాం ఒకవేళ కుదరలేదనుకోండి ఏదో ట్రీట్మెంట్ చేయక తప్పదు ఉదాహరణకు ఒకే సిస్ట్ ఉంది బాగా ఆరు పెద్దదైంది పెద్దదైందనుకోండి అయితే దాన్ని పంక్చర్ వినప విన భాగం నుంచి ఒక చిన్న నీటిని పాస్ చేసి అందులో వాటర్ తీసేసి మళ్ళీ తయారు కాకుండా దాంట్లో స్క్లూరోజెంట్ ఏజెంట్ సోడియం మార్వేట్ అని ఉంటుంది అది ఇంజెక్ట్ చేస్తాం ఒకటి రెండు ఉంటే అలా చేయొచ్చు మరి వందల ఉంటే ఏం చేస్తాం ఏం చేయలేమండి ఈ సిస్టిక్ డిసీజ్కి ట్రీట్మెంట్ లేదు కేవలం దాన్ని ముందు గుర్తించి బీపీని కంట్రోల్ చేసుకుంటూ ఉప్పు తగ్గిస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తూ నిఫ్రాల్స్ లేక యూరాల్స్ వాళ్ళ ఫాలో ఉంటూ కిడ్నీ ఫెయిలు కాకుండా చూసుకోవటం నిజంగా కిడ్నీ ఫెయిల్ అనుకుందాం అలా కూడా అవుతుందండి అయితే ట్రాన్స్ప్లాంట్ చేయాలి మనమేమి అడుగుతున్నాం ట్రాన్స్ప్లాంట్ వాళ్ళని మీకు బ్లడ్ డెలివరీ తెచ్చుకోమని అడుగుతున్నాం ఇందులో బ్లడ్ ఇవ్వరాదు ఎందుకలా అంటే ఒక సిస్టు ఉన్న ఫ్యామిలీలో ఇంకోళ్ళు కూడా సిస్టు ఉండే అవకాశం ఉంటుంది సిస్ట్ టెండెన్సీ ఉంటుంది కాబట్టి వాళ్ళు అనర్హులు కిడ్నీలో సిస్టు ఉండి వారికి ట్రాన్స్ప్లాంట్ కావాలంటే బయట వాళ్ళ నియర్ రిలేటివ్ తీసుకోమంటాం ఆ కుటుంబం కాకుండా వాళ్ళ మామయ్యో లేదా చిన్నానో లేదా చిన్నమ్మో అట్లాంటి వాళ్ళు తీసుకోవాలి తప్పితే బ్లడ్ లీడ్ డైరెక్ట్గా బ్రదర్ సిస్టర్ ఇవ్వబోతే వాళ్ళకి అదికుంటుంది సిస్టులు అనేక రకాలండి ఒక భాగంలో ఉండొచ్చు మొత్తంగా ఉండొచ్చు సగంలో ఉండొచ్చు ఏదేమైనా సరే సిస్ట్ లొకేషన్ బట్టి దాని ప్రెషర్ ఎఫెక్ట్ని బట్టి కిడ్నీ ఫంక్షన్ బట్టి డెక్షన్ తీసుకుంటాం అయితే ఇక్కడ చూడండి చాలా కిడ్నీ ఎంత ఉంటుందంటే నార్మల్గా పిడికిలు ఎంత ఉంటుంది నూట యాభై గ్రాములు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కిడ్నీ మూడు కిలో ఉందండి పొట్ట అంతా నిండిపోయింది టైట్ అవుతుంది కాబట్టి ఆ కిడ్నీ తీయాల్సి వచ్చింది జనరల్గా ఫెయిల్ అయిన కిడ్నీస్ మేము తీయం కానీ సిస్టిక్ కిడ్నీస్ తీయాల్సి వస్తుంది ఎందుకంటే పొట్టలో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ప్లేస్ లేదు అందువల్ల ఇది తీసేసి పెరిగినటువంటి ఆ రెండు సిస్టిక్ కిడ్నీస్ తీసేస్తాం తీసేసి కొత్త కిడ్నీ ఇక్కడ పెడతాం పెట్టిన తర్వాత ఆ పెట్టింది కూడా బయట వాళ్ళని చెప్పాను అంటే బ్లడ్ రిజర్స్ కాకుండా వేరే వాళ్ళని సిస్టిక్ డిసీజ్ యొక్క రిస్క్ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం అది బాగానే పనిచేస్తుంది ప్రొవైడెడ్ బీపీ కంట్రోల్లో ఉంటే వాళ్ళు బాగానే పనిచేస్తుందండి కాబట్టి సిస్ట్ ఎవరికైనా ఉంది చూడండి రెండు సిస్టిక్ కిడ్నీస్ ఒక్కొక్కటి రెండు కిలోలు ఉంది ఈ రెండు తీసిన తర్వాత వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేశాం కాబట్టి ఎవరైనా సిస్ట్ ఉంటే నొప్పి లేదు అని అనుకోకూడదండి నొప్పి లేకపోయినా సరే సిస్టిక్ డిసీజ్ అనేది ప్రోగ్రెసివ్ కండిషన్ కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా చూసే అవకాశాలు మాత్రం కొంతవరకు మెడికల్ ట్రీట్మెంట్తో ఉన్నాయి చిన్నపిల్లలు కూడా సిస్టిస్ డిసీ ఉందండి ఇంతవరకు నేను చెప్పింది అడల్ట్స్ నలభై సంవత్సరాలు చెప్పా కానీ చిన్న పిల్లలు కూడా అలా ఉంటుంది ఈ పిల్లలు పొట్టలో ఆల్మోస్ట్ ఇదంతా కిడ్నీస్ అండి కిడ్నీస్ చాలా చిన్నగా ఉండాలి చిన్నపిల్లల్లో టెన్ గ్రామ్స్ ఉంటుంది కానీ ఈ పిల్లల లోపల ఆల్మోస్ట్ వన్ గ్రా వన్ కేజీ ఉంది ఈ రెండు కిడ్నీస్ పెద్దవై అసలు తయారు కాక చనిపోవడం జరిగింది సో బిడ్డల్లో ఎవరికైనా సిస్ట్ ఉంది తల్లి గర్భం తల్లి ప్రెగ్నెన్సీ టైంలో చేసే స్కాన్లో బిడ్డకు సిస్టులు ఉన్నాయంటే దాన్ని అసెస్ చేస్తాం నిజంగా బిడ్డ ఎదుగుతుందా లేదా ఎదిగే అవకాశం ఉందా లేదా అని మెజార్టీ ఆఫ్ చిల్డ్రన్ దిడ్ డై మదర్ గర్భంలోనే చనిపోవచ్చు లేక బయటకు వచ్చిన కొద్ది రోజులు చనిపోవచ్చు కాబట్టి సిస్టిక్ డిసీజ్ అనేది తప్పకుండా మీరు చూసుకోవాలి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ట్రీట్మెంట్ కూడా సరే లేని పక్షంలో ఆ బిడ్డని అవాయిడ్ చేయడమే బెటర్ ఎందుకంటే ఇలాంటి బిడ్డలు బయటకు వచ్చినా సరే సరైన ట్రీట్మెంట్ లేదు అంత చిన్న పిల్లల్లో ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం లేవు అందుకే సిస్ట్ ఆల్వేస్ ఆల్వేసే డేంజర్ అండి ఫాలో అప్ చేయకపోతే సిస్ట్ వల్ల అపాయం ఉందని గుర్తుంచుకోవాలి యాన్యువల్ స్కానింగ్ లోపల తప్పకుండా సిస్టులు అనేవి గుర్తిస్తాం గుర్తించి వాటి ట్రీట్మెంట్ చెప్తాం తద్వారా లాంగ్ టర్మ్ కిడ్నీ ఫంక్షన్ ప్రిజర్వ్ చేసే అవకాశం మాత్రం సో చూశారు కదా డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు వారి విలువైన సమయాన్ని కేటాయించి మనతో పాటు యూటెరస్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు ఆర్ఐఆర్ఎస్ టెక్నిక్ వల్ల లాభం ఏంటి ఇంసీడ్ టెక్నిక్ ఎప్పుడు వాడతారు పాలిసైస్టిక్ కిడ్నీ వల్ల ఏంటి అనే అంశాల గురించి ఎంతో చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్ ఇది వాళ్ళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే